సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన బాలమురళీ కృష్ణ 87వ జయంతి ఉత్సవాన్ని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాక్షేత్రం ప్రాంగణంలో బాలమురళీకృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, బాలమురళీకృష్ణ జన్మించిన తూర్పుగోదావరి జిల్లాలోని శంకరగుప్తంలో ఆయన స్మారకాన్ని ఏర్పాటు చేస్తామని, ఆయన కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి ఆయన జ్ఞాపికలను అక్కడ ఏర్పాటు చేయబోయే మ్యూజియంలో ఉంచేందుకు సహకరించాలని కోరారు. ఆ ప్రాంతంలో సంగీత కళాశాల ఏర్పాటు చేస్తామని, ఆయన జన్మస్థలంలో బాలమురళీకృష్ణ కీర్తి శాశ్వతంగా ఉండేలా చేపట్టబోయే పనులకు ఆయన కుమారుడు అభిరామ్, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, గజల్ శ్రీనివాస్తో కూడిన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అలాగే గుంటూరులోని సంగీత కళాశాలకు ఆయన పేరును పెట్టనున్నట్లు ప్రకటించారు. ఎక్కడైతే ఆయన పుట్టాడో అక్కడనే ఏర్పాటు చేస్తాం. మీ దగ్గరుండే అవార్డ్స్ కానీ అవన్నీ ఇస్తే ఒక మ్యూజియం కూడా పెడతాం. సంగీత కళాశాల కూడా అక్కడ పెట్టి బ్రహ్మాండంగా అక్కడ ప్రాంతంలో రాష్ట్రంలో ఇది నిర్మించడానికి ఉపయోగిస్తాం. అదే సమయంలో దాన్ని ఒక పర్యాటక కేంద్రంగా బాలమురళీకృష్ణ గారి స్ఫూర్తి రావాలనుకుంటే అక్కడికి పోయి సంగీతాన్ని ప్రారంభించే విధంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేస్తాం. గుంటూరు సంగీత కళాశాల బాలమురళీకృష్ణ సంగీత కళాశాలగా దాన్ని మారుస్తున్నాం, నమ్మకం చేస్తున్నాం.